తమకు ఆపరేషన్ వద్దని ఇలాగే కలిసి ఉంటామని అవిభక్త కవలలు వీణావాణి అంటున్నారు. ఇవాళ వాళ్లు 15వ బర్త్డే జరుపుకున్నారు. స్టేట్ హోమ్ లో బాగానే ఉన్నా నీలోఫర్ ను మర్చిపోలేకపోతున్నామని చెప్పారు. ఆపరేషన్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఏ ప్రయత్నమూ సక్సెస్ కావట్లేదంటూ వాళ్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పిల్లల మాదిరి వీణావాణిలను చూసుకుంటున్నామని స్టేట్ హోమ్ సూపరింటెండెంట్ అన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. విభక్త కవలలు వీణావాణి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15 సంవత్సరాలు పేట ప్రస్తుతం అమీర్పేటలోని స్టేట్ హోమ్ లో ఉన్నాము. వీణావాణి మాట్లాడుతూ ఉన్నారు. సో చెప్పండి వీణావాణి, హాయ్, హై బర్త్డే చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి ఎలా జరుగుతుందో తెలియదు. హాయ్ వాణి. బాగుంది. నీలోఫర్ కన్నా ఇక్కడ స్టేట్ హోమ్ లో ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చెప్పు వాణి, ఈ 1 ఇయర్ లో ఇక్కడ ఎట్లా గడిచిపోయింది 1 ఇయర్? ఇక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఎట్లా గడిచిపోయింది ఇక్కడ కాలం? చాలా హ్యాపీగా గడిచిపోయింది. అప్పుడు పేరెంట్స్ వస్తుంటారా, మీరు చూస్తుంటారా? ఇప్పుడు ఈ 1 ఇయర్ లో మామూలుగా నీలోఫర్ మెమరీస్ అన్ని ఉన్నాయి అనుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ కొత్త ఫ్రెండ్స్, ఈ కొత్త వాతావరణం మీకు ఎట్లా అనిపిస్తుంది? 15 సంవత్సరాలు అడిగి పెట్టారు కదా. బాగుంది, కొత్తగా ఉంది. ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అనుకుంటారా? ఇలాగే ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే మామూలుగా అవని చెప్పు, మామూలుగా ఆపరేషన్ చేస్తే ఇద్దరు విడివిడిగా ఉండి మంచిగా ఆడుకోవచ్చు కదా. కానీ ఎక్కువ ఈ జాయింట్ గా ఉంటే కొంచెం బాగా ఉంది, కానీ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే అంటే ఇట్లా కలిసి ఉంటేనే మీ ఇద్దరు బాగుంటుంది అనిపిస్తుంది. మీ అమ్మాయిలు ఇప్పుడు 15 సంవత్సరాలు అడిగి పెట్టారు కదా. సో మీరు ఎట్లా అనుకుంటున్నారు ఇప్పుడు, ఇంకా ఆపరేషన్స్ చేస్తారనుకుంటారా, చేయాలనుకుంటారా, మీరు ఏమనుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పిల్లలకు ఆపరేషన్ చేయిస్తాము, వేరే దేశం నుండి పిలిపించి చేయిస్తాం అంటున్నారు. అదే ఆశతో మేము ఉన్నాము. మా పిల్లలు ఇప్పుడు జాయింట్ ఉన్నా సంతోషంగానే ఇక్కడ నీలోఫర్ లో ఉన్నట్టుగానే ఇక్కడ స్టేట్ హోమ్ లో కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ దయచేసి వాళ్ళిద్దరు జాయింట్గా ఉండటం వల్ల అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. మేము అలా చూడాలంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం దయచేసి వేరే దేశం నుండి ఎవరైనా ఆపరేషన్ చేస్తామని ముందుకొస్తే దయచేసి చేయించి మా పిల్లల్ని మాకు అప్పగిస్తారని మేము అక్కడ మా ఊళ్ళో పల్లెటూరులో ఉన్నాము. ఇక్కడ మేము ఎప్పుడో ఒకసారి చూడటానికి వస్తున్నాము. మేము పని చేసుకొని బతికే వాళ్ళని వాళ్ళని చూసుకోలేక 2-3 నెలలకు ఒకసారి రావటం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాము మేము. ఫాదర్ మురళి ఉన్నాడు, చెప్పండి. ఈ 15 సంవత్సరాలు మీరు చాలా హాస్పిటల్స్ తిరిగారు, ఇక్కడ స్టేట్ హోమ్కి వచ్చారు. అసలు డాక్టర్లు కానీ లేకపోతే అధికార యంత్రం కానీ ఏమంటారు, అసలు వీళ్ళకి ఆపరేషన్ చేస్తా ఉంటుందా? అంటే ఆపరేషన్ లండన్లో చేస్తామని ఇంతకు ముందు చెప్పారు సార్ మాకు. అయితే అక్కడ మరి ఎందువల్లనో మళ్ళీ క్యాన్సిల్ చేసేసి చేసేది ఉంటే నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నప్పుడే కంటిన్యూగా ఆపరేషన్ చేయడానికి సిద్ధపడి అయిపోయేది ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు మనకు స్టేట్ హోమ్కి తరలించారు కాబట్టి ఇక చేయరు అనేది మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి ఎదురు చూసినాము, కానీ ఎప్పుడు చూసినా కానీ చేపిస్తాము, డాక్టర్స్ వస్తే చేపిస్తామని చెప్పి అన్నారు చాలామంది కూడా. లండన్ నుంచి వచ్చారు అమెరికా డాక్టర్లు కూడా, మేము ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చిండ్రు. అయినా కానీ తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ బిడ్డలు కదా చేపిస్తారనే ఒక ఆశ కలిపి ఉండే మాకు. ఆ ఆశలు కూడా ఇప్పుడు మొత్తం నిరాశలు అయిపోయినాయి. ఇక చేయరు అనేదే మాకు అనిపిస్తుంది. ఇక కూడా కాదు, కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు నీలోఫర్లో జరుపుకున్నాము, ఇప్పుడు స్టేట్ హోమ్లో జరుపుకుంటున్నాము. ఈ 1 ఇయర్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? వీళ్ళు నీలోఫర్ నుంచి ఇక్కడికి వచ్చారు, సో ఇక్కడ ఎట్లా ఉంది వీళ్ళది, వీళ్ళతో మీ రిలేషన్? నేనైతే నా పిల్లలు ఎట్లానో వాళ్ళకి కూడా అట్లానే చూసుకుంటున్నానని. పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు, మంచిగా ఉంటారు, సిన్సియారిటీగానే ఉంటారు, మంచిగా ఉంటారు పిల్లలు. వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్లో, ఇంటెలిజెన్స్ పర్పస్లో చాలా బాగుంటారు, బాగా ఇంటెలిజెంట్ కూడా ఉన్నారు పిల్లలు. హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే సార్ ఇప్పటి వరకు అయితే అలాంటి సివియర్ ప్రాబ్లమ్స్ ఏం రాలే. అయినా మేము 3 మంత్స్కి ఒకసారి అక్కడ మొన్ననే వీళ్ళకు కార్డియాక్ టెస్ట్ కోసం ఉస్మానియాకి తీసుకెళ్ళాము. అంతా వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పారు. కాబట్టి ఇలా ఏం ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు ఇంకా పిల్లలు అన్నప్పుడు కొంచెం ఫీవర్ అట్లా ఉంటే మేము మన డైరెక్టరేట్ మా డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు డైలీ చెకప్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి చూస్తూ ఉంటారు. డైట్ గురించి కూడా, అన్ని విషయాల గురించి కూడా మా డైరెక్టర్ మేడం చాలా
శ్రద్ధ తీసుకుంటారు సార్. మా మెడికల్ వాళ్ళకి కూడా వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా డైలీ చెకప్స్ చేస్తూ ఉంటారు. మొత్తానికైతే ఈ వీణా వాణిలు మాత్రం ఈ 15వ బర్త్డే ఇక్కడ స్టేట్ హోమ్ లో జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కావచ్చు చాలా బాగుంది. ఎందుకంటే గత నీలోఫర్ మెమరీస్ అని కూడా వీళ్ళను ఇంకా వీళ్ళ ముంబడే ఉన్నాయని చెప్పేసి కూడా వీణ వాణి చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఏమైనా ఆపరేషన్ చేయాలంటే పిల్లలు మాత్రం మాకు ఆపరేషన్ వద్దు, ఈ విధంగానే ఇలాగే జాయింట్గా ఉంటాం, మాకు ఇలా ఇదే ఉంటేనే హ్యాపీగా ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారోతో కలిసి నరేందర్, TV5 హైదరాబాద్.